వెల్కమ్ బ్యాక్. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలతో పాటు అగ్రరాజ్యంలో రాజకీయం కూడా ముగిసింది. మరో నాలుగేళ్ల వరకు పార్టీలు రాజకీయాల గురించి నోరెత్తవు. డెమోక్రాట్లైనా రిపబ్లికన్లైనా అమెరికన్ల ప్రయోజనాలే వాళ్లకు ముఖ్యం. మరి మన దగ్గర అలాంటి పరిస్థితి ఉందా? అనేక దేశాల నుంచి ముక్కలు ముక్కలుగా వచ్చి వాటన్నింటిని ఏరుకుని రాజ్యాంగం రాసుకున్న మనం అగ్రరాజ్యం నుంచి ఏం నేర్చుకోమా? రాష్ట్రాల్లో కేంద్రంలో అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకునే బదులు అగ్రరాజ్యం మాదిరిగా పార్టీలన్నీ దేశం కోసం కలిసి పనిచేయలేవా? అమెరికా ఎన్నికలు రాజకీయాల నుంచి మన నేతలే నేర్చుకోరా? అమెరికా ఎన్నికల వల్ల మనకు ఒరిగేది తరిగేది ఏమీ లేకుండా అధ్యక్షుడు ఎవరవుతారా అని చాలా ఆశగా ఎదురుచూశాం. మొత్తానికి మరోసారి ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అమెరికన్లు. నాలుగేళ్ల క్రితం పీకల్లోతు కష్టాల్లో ఉన్న దేశాన్ని ఒబామా గట్టెక్కిస్తాడని భావించారు అమెరికన్లు. అయితే ఓవర్ నైట్లో పరిస్థితి చక్కదిద్దలేకపోయినా సంక్షోభం నుంచి అగ్రరాజ్యాన్ని బయటపడేసేందుకు వీలైనంత కృషి చేశాడు నోబెల్ శాంతి బహుమతి విజేత. దీంతో మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు ఓటర్లు. అధ్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచి అమెరికాలో రాజకీయ వాతావరణం సాధారణ భారతీయుడు కలలోనైనా ఊహించలేనిది. మనకు వాళ్లకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. సత్తరకాయల్లాంటి చిన్నా చితకా పార్టీలు చాలా ఉన్నా రెండు పార్టీల మధ్య పోటీ. ఈ రెండు పార్టీలు కూడా దేశాన్ని ఎలా బాగు చేయాలన్నదే తపన. ఉద్యోగాల కల్పన, విద్య, వైద్యంలో అమెరికన్ల ప్రయోజనాలు కాపాడేందుకే నేతల ప్రయత్నం. మరి మనమో నోటికొచ్చినట్లు ఒకరికొకరు తిట్టుకోవడం, బజారును పడి గోల చేయడం, ఆరోపణలు, విమర్శలు. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి అమెరికన్ ఎన్నికల్లో ఎక్కడా కనపడదు. ఓటర్లలోనూ ఎంతో విజ్ఞత. ఎవరు ఏం చెబుతున్నారు, ఎవరి మాటల వల్ల ఏం జరుగుతుందనే విశ్లేషణలే. ఓట్లు కొనడం, సారా ప్యాకెట్లు, ఇతరత్ర అవలక్షణాలు, అడ్డగోలు ప్రలోభాలు, ఇవేవి అమెరికన్ ఎన్నికల్లో భూతద్దం వేసి వెతికినా కనిపించవు. గెలిచిన తర్వాత తన నాలుగేళ్ల భవిష్యత్ కార్యాచరణను అమెరికన్ల ముందుంచారు ఒబామా. ఉచిత పథకాల్లేవు. కులాల్ని, మతాల్ని వేరు చేసి ఏదో చేస్తామన్న వాగ్దానాలు లేవు. అందరూ కష్టపడి పనిచేస్తేనే అమెరికా నెంబర్ వన్ అవుతుందనే వాస్తవాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. మరిక్కడ మనమేం చేస్తున్నాం? రామ్లీలాలో లక్ష మందితో సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ప్రతిపక్షాలు అవినీతికి పాల్పడుతున్నాయంటూ విమర్శలు గుప్పించింది. మరి అధికారంలో ఉన్ననాడు అవినీతి పరుల్ని జైల్లో పెట్టించవచ్చు కదా. అలా చేయకుండా కాంగ్రెస్ పార్టీని, యూపీఏ ప్రభుత్వాన్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఎంతసేపు సొంత డబ్బా కొట్టుకోవడం, ఎదుటివారిపై బురద చల్లడం మన రాజకీయ పార్టీలకు బాగా అలవాటైపోయింది. ఆఖరికి రాష్ట్రంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న రెండు ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు తిట్టుకుంటున్నాయి. నలుగురు నవ్విపోతారన్న సిగ్గు ఎగ్గు లేదు. ఎంతసేపు అధికారం కోసం కుక్కల మాదిరి కొట్లాడుకోవడమే. ప్రజల కష్ట నష్టాలేంటి, వాటిని ఎలా పరిష్కరించాలనే ఆలోచన మన వాళ్ళకెప్పుడొస్తుంది? అమెరికాలో యువతరం ఆకాంక్షల్ని ఒబామా చక్కగా గుర్తించారు. వైద్య బీమా కల్పించారు. ఉద్యోగాల కల్పన కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. మరి మనోళ్ళో ఆరోగ్యశ్రీ ఒక్కటే అన్ని రోగాలకు మందనుకుంటున్నారు. అసలు విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పన గురించి పార్టీలకు ఒక విజన్ అనేది ఉందా? ప్రెస్ మీట్లు పెట్టినా, స్టూడియోల్లో కూర్చున్నా ఎంతసేపు ఒకడినొకటి తిట్టుకోవడమే తప్ప నిర్మాణాత్మక చర్చ జరుగుతోందా? అధికారంలోకొస్తే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పడమే తప్ప ఎలా చేస్తారో మాత్రం చెప్పరు మన నేతలు. మన దేశంలో రాజకీయాలంటే తిట్టుకోవడం, కుట్రలు పనడం.
అసలు రాజకీయమంటేనే అసహ్యం కలిగేలా ఉంటోంది మన నేతల ప్రవర్తన. ఒక ప్రముఖ పార్టీకి అధ్యక్షురాలికి స్టూడియోలకొచ్చి చర్చల్లో పాల్గొనాలంటే భయం. ఎంతసేపు అవతలి వారిపైన బండలు వేయడమే తప్ప అడిగిన ప్రశ్నకు నేరుగా సూటిగా సమాధానం చెప్పే దమ్ము లేదు మన నేతలకి. పార్టీల అధినేతలంతా తాము చెప్పింది జనాలు వినాలి అనుకుంటున్నారే తప్ప జనాలకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. దేవుడా, ఈ లీడర్లకు కొద్దిగా జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని ఇవ్వు. కాస్త నీతి నిజాయితీలనివ్వు. ప్రియమైన నేతలారా, మనం అగ్రరాజ్యంగా ఎదగాలంటే కేవలం కాంక్షుంటే సరిపోదు, ఆచరణ ఉండాలి. పులితోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు పులి కాలేదు. పులిలా బతకాలంటే పులై ఉండాలంతే.